నారాయణ సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగుండ గ్రామంలో గత 2 రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు రావడంతో అప్రమత్తమైన గ్రామ పంచాయతీ పాలక వర్గం అందులో భాగంగా ఆదివారం రోజు వాడవాడ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. అనంతరం సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారిని గ్రామం నుంచి తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ విధిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలి, అలాగే మంచి పోషక ఆహారంతో పాటు గుడ్లు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో కిరాణా తదితర వ్యాపారులు మాస్క్ లేకుండా వచ్చిన వినియోగదారులకు వస్తువులు ఇవ్వకూడదని, ఎవరైనా గ్రామంలో మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానా విధించబడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అలాగే 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని, దాని గురించి ఎటువంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమేష్, ఉప సర్పంచ్ వరలక్ష్మి, కనకయ్య, గ్రామ పంచాయతీ పాలక వర్గం, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మన విలేజ్లో 55 మందికి టెస్టులు చేయించగా ముఖ్యంగా కరోనా రావడం జరిగింది. వచ్చిందని చెప్పి భయపడాల్సిన అవసరం, మన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఆ జాగ్రత్తలు తీసుకునేటప్పుడే మనకు ఇబ్బందులు జరుగుతాయి. ఈరోజు తడగొండ విలేజ్లో కూడా సోడియం హైక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేయడం జరుగుతుంది. మనం నిన్న బీచింగ్ కూడా వెళ్ళడం జరిగింది. మేము తగిన జాగ్రత్తలు చర్యలు గ్రామ పంచాయతీ తరఫున తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా మాకు సహకరించి వ్యక్తిగత దూరం నుంచి మన కూరగాయలు అమ్మచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కానీ, కిరాణా సామాన్లు కానీ, మన వివిధ నిత్యావసర వస్తువుల కోసం వచ్చిన వారితో మనం భౌతిక దూరం ఉండుకుంటూ చేతులు కడుక్కుంటూ కూరగాయలు తీసుకున్నా కానీ కడుక్కుంటూ ఈ పాటించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి ఒక్కరు హోటళ్ళ కాడ కూడా కొంచెం హోటల్స్ కానీ కిరాణా షాపుల కాడ కానీ, కిరాణా షాపుల యొక్క ముఖ్యంగా చెప్తున్నారు, మీరు బకెట్ అక్కడ పేరుస్తారు, ఇంతకుముందు పేరు సంవత్సరం కూడా చేయడం జరిగింది. సబ్బు బకెట్ నీళ్ళు పెట్టి చేతులు శుభ్రంగా కడుక్కున్న వారికే సామాన్ ఇవ్వాలి, లేదంటే మీకు ఫైన్ వేయడం కూడా కంపల్సరీ జరుగుతుంది. ఇది కంపల్సరీ తడగొండ ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ పాలకవర్గం చెప్పి, మా గ్రామ పంచాయతీ పాలకవర్గం చెప్పిన విధంగా పాటించుకుంటూ చేస్తే బాగుంటుంది. ఈ చెప్పిన విధంగా కంపల్సరీ ఫైన్లు వేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఏదో ఒక మేము చెప్తున్నామనే కాదు బాధ్యత.